వేమనవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్ జిల్లాలో బీజేపీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ గుంగాడి మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతమైందని, అందుకు నాయకులు కార్యకర్తలు విశేష కృషి చేశారని అన్నారు. అడుగడుగునా ప్రజల ఆదరణ కనిపించిందని, రాష్ట్రంలో తెరాసాకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని, ప్రజలు స్వచ్ఛందంగా మహాసంగ్రామ యాత్రలో పాల్గొన్నారని అన్నారు. అక్టోబర్ 2 హుస్నాబాద్లో జరిగే మహాసంగ్రామ యాత్ర ముగింపు సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి మరోసారి మన జిల్లా సత్తాను చాటాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో జరిగిన మహాసంగ్రామ యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తుపాకీ తూటాలకు బెదరకుండా గత 45 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న వ్యక్తి ప్రతాప రామకృష్ణ అని బండి సంజయ్ మహాసంగ్రామ యాత్రలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాన్ని ఆలోచన విధంగా 2వ నాడు జరిగే సభ ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున కూడా తరలిద్దాం. నేను మరొకసారి కూడా ఈ రాజన్న సిరిసిల్ల ప్రజలందుకు అపూర్వ స్వాగతంలో ఇచ్చినందుకు, అలాగే ఈ నిర్మాణానికి లేకుంటే యాత్ర మన పేరు ఉత్సాహంగా జరగడానికి విజయవంతం కావడానికి చేసిన మండల పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ కార్యకర్తలకు, జిల్లా ఆఫీస్ బేరర్స్కు, ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేక మరొకసారి కూడా జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనం అందరం ఇదే కృషితోనే పోదాం. ఖచ్చితంగా కూడా కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న 7 స్థానాలు కూడా కైవసం చేసుకోవడానికి కూడా మనందరం కూడా ప్రయత్నం చేయడానికి కోరుతా ఉన్నాం. 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అందరం కూడా మన మన పనులన్నింటినీ కూడా వదిలిపెట్టి అందరి కృషి వల్ల అయ్యేలా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు, మన ఎంపీ గారు తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిరిసిల్ల జిల్లాలో చాలా అద్భుతంగా మరి మనం విజయవంతంగా ఈ యొక్క యాత్రను ముందుకు తీసుకుపోయినందుకు మీ అందరికీ కూడా మరి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5 రోజుల పాటు అనేక ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా మరి విజయవంతం చేశారు కాబట్టి ఇంకో 2 రోజులు కష్టపడి మనందరం కూడా ఈ ముగింపు సభను కూడా చాలా విజయవంతం చేయాలి. కష్టపడి మరి ఇక్కడి నుండి కూడా వేలాది మందిగా మనం తరలి వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని మళ్ళొకసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను.